హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో అయితే ఫటాఫట్గా 5 నిమిషాలు అయిపోయి స్నాక్ రెసిపీ మీకు చూపిస్తాను. స్వీట్ కార్న్ మన అందరికీ తెలుసు కదా, మనం మ్యాక్సిమం స్వీట్ కార్న్ ఎలా యూజ్ చేస్తాము, కాల్చడం లేదంటే ఉడికించడం లేదంటే ఫ్రైడ్ రైస్లో యూజ్ చేయడం. ఇలా కాకుండా కొంచెం వెరైటీగా నేను మీకు ఒక రెసిపీ అయితే చూపిస్తాను. ఇది చాలా క్విక్గా అండ్ ఈజీగా అయిపోతుంది. మనం ఇలాగంటే చేసి పెడితే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మనం ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా ఒక బాండీ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకోవాలి. మనం ముఖ్యంగా పిల్లల కోసం పెట్టాలి అనుకుంటే మనం ఇలా నెయ్యితో చేస్తేనే చాలా కమ్మగా ఉంటుంది. లేదా మీకు పిల్లలు లేరు, ఓన్లీ పెద్దవాళ్ళే తింటారు అనుకుంటే మీరు నూనె కూడా యూజ్ చేయొచ్చు. ఈ నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత మనం 1 కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే స్వీట్ కార్న్ తెచ్చిన ప్రతిసారి ఇలా ముందే అన్నీ ఒలిచి పెట్టుకుంటాను అనమాట. ఇలా మనం ఒలిచి పెట్టుకున్నట్లయితే వెంటనే మనం ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీకి చాలా ఫాస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. మనం గ్యాస్ని సిమ్లోనే ఉంచి ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీరంతా చూస్తే 1 to 2 to 3 మినిట్స్ తర్వాత ఇలా స్వీట్ కార్న్ అనేది కొంచెం ఉబ్బుతూ ఫ్రై అవుతూ ఉంటాయి. ఎవరైనా పిల్లలు స్వీట్ కార్న్ కాల్చినా ఉడికించినా తినండి, వాళ్ళకైతే మనం ఇలా కనుక ట్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఆ నెయ్యి వేస్తాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. మనం ఈ రెసిపీ మొత్తం కూడా సిమ్లోనే ఉంచి చేసుకోవాలి. నా కామెంట్లో చాలా మంది చెప్తున్నారు, అక్క మీరు వెనక వాయిస్ ఓవర్ ఇవ్వద్దు, డైరెక్ట్గా వాయిస్ ఇస్తూనే రెసిపీ అయితే చేయండి అని. సో దానికోసం నేను డైరెక్ట్గానే చేస్తున్నాను. చూసారు కదా, స్వీట్ కార్న్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇవైతే కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి. మనం చూస్తే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కూడా ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం గ్యాస్ ఆపేసి వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్, మనం స్వీట్ కార్న్ సాల్ట్ వేయలేదు కాబట్టి ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ కొంచెం కారం. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. అండ్ దీంతోపాటు కొంచెం నిమ్మరసం. మనం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఆ నెయ్యి వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం ఉప్పగా, కారం కారంగా, పుల్ల పుల్లగా ఈవినింగ్ స్నాక్కి తినడానికి చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.